హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో ఎపిసోడ్ 1168. ఈరోజు డేట్ 25 జనవరి 2023. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ దేలో మీకు మింత్రాలో మిల్టన్ బ్రాండ్కి సంబంధించిన చాలా ప్రొడక్ట్స్ మీద భారీ డిస్కౌంట్స్ అండ్ లూట్ డీల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మెయిన్ పేజ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లోనో ఫస్ట్ కామెంట్లాగా ఉంటుంది. ఆ పేజ్ ఒకసారి ఓపెన్ చేసి దాంట్లో మీకు ఏదైనా ప్రొడక్ట్ నచ్చితే లూట్ చేసేయండి. చాలా మంచి డీల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ కోసం ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోండి, ఫస్ట్ కామెంట్ లాగా ఉంటుంది. ఇక ఈరోజు టెక్నోస్లోకి వెళ్ళడం కంటే ముందు ప్రజెంట్గా మన ఛానల్లో రెండు మంచి గివ్అవేస్ అనేది నడుస్తున్నాయి. ఒకటి, ఈరోజు నేను మీకు అనౌన్స్ చేశాను పోకో C50కి సంబంధించిన గివ్అవే. ఇది కేవలం ఇన్స్టాగ్రామ్ బేస్డ్ గివ్అవే అనమాట. లింక్ ఫస్ట్ కామెంట్ లాగా ఉంటుంది, దాంట్లో ఎంటర్ అయిపోండి, గివ్అవేలో పార్టిసిపేట్ చేయండి. ఇంకా రెండోది, రీసెంట్గా నేను ఒక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను లావా బ్లేజ్ని నేను గివ్అవే ఇస్తానని చెప్పి. ఇది కొత్త ఫోన్ ఇవ్వాలే వచ్చింది, సో ఇది మీకు గివ్అవే ఇస్తాను. ఆ వీడియో లింక్ కూడా ఫస్ట్ కామెంట్ లాగా ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి ఒక కామెంట్ అయితే రాయాలి. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఉండాలి. ఆ వీడియో కింద వచ్చిన కామెంట్స్లో ఒకళ్ళకి ఇది అనేది మీకు ఇస్తాను అనమాట. ఇది యూట్యూబ్లో ఉంటుంది వీడియో, లింక్ కింద ఫస్ట్ కామెంట్ లాగా ఉంటుంది, అక్కడ నుంచి మీరు ఫాలో అయిపోండి. ఈ రెండు గివ్అవేస్ అయితే ప్రజెంట్గా జనవరి మంత్ గాను మనం ఫోన్స్ గివ్అవే ఇవ్వడం మొదలుపెట్టిన, సో రెండు కూడా మంచి, మనకి బోనీ మంచిగా అయింది, రెండు మంచి ఫోన్స్ అయితే మీకు గివ్అవే అయితే ఇవ్వబోతుంది అనమాట. ఫాలో అవ్వండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి గివ్అవేస్ అయితే తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకా ఈరోజు మనకి కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి, న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ నుంచి మనకి ఇన్ఫినిక్స్ నుంచి. ఇన్ఫినిక్స్ ఈరోజు మన ఇండియాలో ఒక సూపర్ బడ్జెట్ మొబైల్ని లాంచ్ చేసింది. దీని పేరు ఇన్ఫినిక్స్ నోట్ 12 సిరీస్లో నోట్ 12i అనమాట. అండర్ 10,000 రూపీస్ బడ్జెట్లో ఇది మాత్రం చాలా మంచి స్పెసిఫికేషన్స్ని ఆఫర్ చేస్తుంది. 6.7 ఇంచెస్ వరకు ఫుల్ హెచ్డి రిజల్యూషన్తో ఎమోలెడ్ స్క్రీన్ ఉంటుంది అండ్ హీలియో G85 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 50+2, ఫ్రంట్ సైడ్ 8 MP కెమెరా, 5000 mAh బ్యాటరీ అండ్ 33 W ఫాస్ట్ ఛార్జింగ్, అండర్ 12, అలాగే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్. ఇవన్నీ ఫీచర్స్ మీకు అండర్ 10,000 రూపీస్ బడ్జెట్లో వీళ్ళు ఒక సూపర్ ప్రైజింగ్తో తీసుకొచ్చారు. అండ్ దీంట్లో కార్డ్ ఆఫర్ ఉంది, ప్లస్ మీకు జియో వాళ్ళకి సంబంధించిన ఒక స్పెషల్ ఆఫర్ కూడా అవైలబుల్గా ఉంది. ఈ రెండు ఆఫర్లు కలుపుకుంటే మాత్రం ఇది ఖచ్చితంగా ఒక సూపర్ ప్రైజింగ్లోనే వచ్చింది. ఆల్రెడీ దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో నేను పోస్ట్ చేశాను, ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చి మనకి పోకో నుంచి, పోకో ఫైనల్గా పోకో X5 Pro మన ఇండియాలో February 6 లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది ఈరోజు పఠాన్ మూవీకి వెళ్ళాను కదా, సో దాంట్లో మనకి థియేటర్లో ఇంటర్వల్లో యాడ్ లాగా వేశారనమాట. అఫ్ కోర్స్ ఇండియా మొత్తం వేసినట్టున్నారు, సో దీంట్లో మనకి క్లారిటీ అయితే ఇచ్చారు వీళ్ళు. పోకో X5 Pro అనేది February 6 ఇది అఫీషియల్గా లాంచ్ కాబోతున్నట్టు వీళ్ళు కన్ఫర్మ్ చేశారు. అండ్ ప్రైజింగ్ కూడా లీక్ అయింది. లీక్ అయిపోయిన ప్రైజింగ్ ప్రకారం చూసుకుంటే ఇది అరౌండ్ 20-21,000 రూపాయల బడ్జెట్లో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. సో ఒకవేళ ఇది 20,000 రూపాయల నుంచి 21,000 రూపాయల బడ్జెట్లో వస్తే మాత్రం చాలా మంచి ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ దీంతోపాటు ఇంకొక కన్ఫర్మేషన్ ఏంటంటే, ఇక మీద పోకోకి సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్ లాగా మనకి హార్దిక్ పాండ్యా ఉండబోతున్నారు. ఇది రీసెంట్గా కూడా మనకు కన్ఫర్మేషన్ ఉంది. సో ఇప్పుడు ఈ పోస్టర్ ద్వారా మనకి ఇంకొక క్లారిటీ ఏంటంటే, ఇక మీద పోకో బ్రాండ్కి బ్రాండ్ అంబాసిడర్ హార్దిక్ పాండ్యాని వీళ్ళు చూజ్ చేసుకున్నారు. నెక్స్ట్ మనకి వన్ప్లస్ నుంచి, వన్ప్లస్ ఫైనల్గా February 7 మన ఇండియాలో చాలా పెద్ద ఈవెంట్ చేయబోతుంది. చాలా ప్రొడక్ట్స్ వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. సో దాంట్లో రెండు ఫోన్స్ ఉంటాయి, వన్ప్లస్ 11 అలాగే వన్ప్లస్ 11R. వన్ప్లస్ 11కి సంబంధించిన ఆల్రెడీ ప్రైజింగ్ కూడా మొన్న లీక్ కూడా వచ్చినట్టుంది. ఇది అండర్ 50,000 రూపీస్ బడ్జెట్లో ఉండబోతుంది బేస్ మోడల్. అలాగే దీంతోపాటు వన్ప్లస్ 11R కూడా వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఇది కొంచెం సర్ప్రైజింగ్ గెస్ట్ అనమాట, సడన్గా వస్తుంది ఇది. అండ్ దాంతోపాటు వీళ్ళు వన్ప్లస్ బడ్స్ 2 Pro లాంచ్ చేయబోతున్నారు. అండ్ దాంతోపాటు ఒక మెకానికల్ కీబోర్డ్ని తీసుకురాబోతున్నారు. అండ్ ఇంకొకటి కొత్త విషయం ఏంటంటే, వన్ప్లస్ ట్యాబ్ కూడా అదే రోజున లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ అఫ్కోర్స్ నిన్న మొన్న మీకు టెక్నోస్లో కూడా చెప్పినట్టున్నాను, వన్ప్లస్ 65 ఇంచెస్ QLED టీవీని కూడా వీళ్ళు తీసుకురాబోతున్నారు. సో మొత్తం ఒక 6 ప్రొడక్ట్స్ ఉన్నట్టున్నాయి కదా, 2 ఫోన్లు, ఒక TWS, అలాగే మీకు ఒక టీవీ అండ్ ఒక ట్యాబ్ అండ్ మెకానికల్ కీబోర్డ్. వామ్, చాలా పెద్ద ఈవెంట్ అది. చాలా ప్రొడక్ట్స్ అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ న్యూస్ మనకి నథింగ్ నుంచి మాత్రం సంథింగ్ ఈజ్ కమింగ్. ఈరోజు కార్లపై ఒక ట్వీట్ అయితే చేశారు, 2023లో మీకు ఏం కావాలి అని చెప్పి ఒక ట్వీట్ అయితే వేశారు వీళ్ళు. సో రీసెంట్గా వీళ్ళు నథింగ్ ఇయర్ స్టిక్ని లాంచ్ చేశారు. అఫ్ కోర్స్ అది కూడా పర్లేదు, బాగానే సక్సెస్ అయినట్టుంది. ప్రైస్ మాత్రం కొంచెం ఎక్కువగా ఉంటుంది అంది. అండ్ నథింగ్ ఫోన్ 1 చాలా పెద్ద హిట్టే. సో అఫ్ కోర్స్ చాలామందికి నచ్చిన ఫోన్, అది బాగా హైప్ వచ్చిన ఫోన్ కూడా, చాలా బాగుంటుంది. అది కాకుండా రీసెంట్గా ఆండ్రాయిడ్ 13 అప్డేట్ వచ్చిన తర్వాత నథింగ్ ఫోన్ 1 చాలా ఫ్లూయిడ్గా
ఫాస్ట్గా ఉండదని చాలామంది చెప్తున్నారు. సో పర్సనల్గా అయితే నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు, ట్రై చేస్తాను దగ్గరలో ఏదైనా దొరికిద్దామని చెప్పి, దొరికితే దాని మీద ఒక వీడియో అయితే తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ ఇప్పుడు నథింగ్ ఫోన్ 2 గురించి కూడా రాబోతున్నట్టు కొన్ని ఇంతకుముందు కొన్ని లీక్స్ అయితే ఉన్నాయి. ఇది మేబీ ఇది బిఫోర్ అంటే ఫస్ట్ క్వార్టర్లోనే లాంచ్ అవుతుందా లేకపోతే ఫస్ట్ క్వార్టర్ దాటిపోతుందా అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. కానీ నథింగ్ నుంచి రాబోతున్న నెక్స్ట్ ప్రొడక్ట్ ఖచ్చితంగా ఫోనే అయ్యే అవకాశం అయితే ఉంటుందని కూడా తెలుస్తుంది. స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ని యూజ్ చేయొచ్చని ఈసారి కొన్ని రూమర్స్ అయితే ఇంతకుముందు నుంచి కొన్ని ఉన్నాయి. సో వెయిట్ చేయాలి, నథింగ్ నుంచి నెక్స్ట్ ప్రొడక్ట్ ఏం రాబోతుంది అనేది వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాకపోతే నేను నథింగ్ నుంచి పర్సనల్గా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే నథింగ్ ఫోన్ 1లో ఉన్న సాఫ్ట్వేర్ ఏదైతే చాలా ఫ్లూయిడ్గా మంచిగా ఉందని చాలామంది అంటున్నారు, సో దీన్ని వీళ్ళు కంటిన్యూ చేస్తే ఇంకా సూపర్గా ఉంటుందని నేనైతే అనుకున్నాను. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఫోన్స్ కంటే నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్, రెగ్యులర్ అప్డేట్స్ని ఎక్కువగా ఇస్తే కొంచెం బెటర్గా సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయేమో నేనైతే నమ్ముతున్నాను. నెక్స్ట్ వచ్చి మనకి ఒప్పో నుంచి, ఒప్పో వాళ్ళు ఫిబ్రవరి 1st వీక్లోనే రెనో 18 లాంచ్ అయిపోతున్నారు. దీనికి సంబంధించిన ఇవాళ ఒక ప్రోడక్ట్ లీక్ అయితే బయటకు వచ్చింది. సో దీంట్లో స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైజింగ్ కూడా కొంచెం హింట్ అయితే బయటకు వచ్చినాయి. అరౌండ్ 30,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ ఉండొచ్చు అని కూడా తెలుస్తుంది. సో ఇది జస్ట్ ఎలా ఉంటుందంటే, మీకు రియల్మీ 10 ప్రో ప్లస్లో ఉన్న డిస్ప్లే అండ్ రియల్మీ 10లో ఉన్న కెమెరా అండ్ ప్రాసెసర్ సెటప్ అయితే ఉండబోతుంది అనమాట. అంటే మీకు కర్వ్ డిస్ప్లే ఉంటుంది అండ్ అఫ్కోర్స్ యామోలెడ్ డిస్ప్లే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఇది రియల్మీ 10 ప్రో ప్లస్లో ఉన్న ఫీచర్ అనమాట. ఇక రెండోది, దీంట్లో ప్రాసెసరు రియల్మీ 10 ప్రోలో ఉన్న స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ని యూజ్ చేయబోతున్నారు. అలాగే కెమెరా కూడా రియల్మీ 10 ప్రోలో ఉన్న 108 MP కెమెరాని వీళ్ళు యూజ్ చేయబోతున్నారు. రెండోది 2 MP కెమెరా ఉంటుంది, ఫ్రంట్ సైడ్ 16 MP కెమెరా ఉంటుంది అండ్ 5000 mAh బ్యాటరీ, 67 W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ ఫోన్కి ఉండబోతుంది అనమాట. సో ఈ ఫీచర్స్తో ఒప్పో కాబట్టి 30,000 దాకా పెడుతుంది అనమాట. సో చూడాలి దీని ప్రైస్ ఎంత ఉంటుంది అనేది వెరీ సూన్ ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి, సామ్సంగ్ ఫిబ్రవరి 1న సామ్సంగ్ గెలాక్సీ S23 ఫ్యామిలీని లాంచ్ అయిపోతుంది కదా. సో దీనికి సంబంధించిన యూరోపియన్ ప్రైస్ అయితే లీక్ అయిపోయినాయి. యూరోపియన్ ప్రైసింగ్ ప్రకారం చూసుకుంటే ఈసారి మాత్రం ప్రైస్ అనేవి చాలా ఎక్కువగా ఉండొచ్చు అని తెలుస్తుంది లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే. సో గ్లోబల్గా చిప్ షార్టేజ్ కావచ్చు, కాంపోనెంట్ కాస్ట్లు పెరగడం కావచ్చు అండ్ అఫ్కోర్స్ చాలా రకాల డాలర్కి మనకి ఇప్పుడు రూపాయికి కూడా చేంజెస్ చాలా ఉన్నాయి కాబట్టి, సో మన ఇండియాలో కూడా దీని ఎఫెక్ట్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో మన ఇండియాలో కూడా S23 ఫ్యామిలీ ప్రైస్ అనేవి ఎక్కువగా అయ్యే అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. సో చూడాలి ఫిబ్రవరి 1నే దీని గురించి ఒక క్లారిటీ అయితే వస్తుంది. కానీ ఈసారి మాత్రం S23 సిరీస్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ప్రైస్ అనేవి ఖచ్చితంగా పెరిగే అవకాశం అయితే ఉంటుందని కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. ఇక ఈరోజు యాప్ ఆఫ్ దీలో మీకు ఒక మంచి లెక్చర్ నోట్స్ అనమాట. మీరు ఏదైనా సడన్గా రాసుకోవాలంటే ఒక నోట్ ప్యాడ్ లాగా యూజ్ అవుతుంది, వెరీ వెరీ యూస్ఫుల్ అప్లికేషన్. 140 రూపాయలు 340 రూపాయలు ఉంది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇవాళ ఫ్రీగా ఉంది లింక్, ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ అనమాట. వీడియో నస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఛానల్లో ప్రజలు రన్ అవుతున్న ఈ 2 GiveAways పార్టిసిపేట్ చేయండి. సో ఛానల్ కొంచెం సపోర్ట్ కూడా చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.